వెల్కమ్ టు టిఎస్ 24 న్యూస్. ఏఐ వల్ల ఉద్యోగాలు పోతాయి అంటున్నారు, కానీ ఎవరి ఉద్యోగాలు పోతాయో తెలుసా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల భవిష్యత్తులో ఏ రంగాల్లో తీవ్రంగా ప్రభావితం అవుతాయో ఒక నివేదిక వచ్చింది. ఉద్యోగాలు ఎవరు కోల్పోతారో తెలియజేసింది. ఇక వీరంతా వేరే రంగాల్లో స్థిరపడాలని సూచిస్తుంది కూడా. ఇక భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేక మంది ఉద్యోగాలను భర్తీ చేస్తుందని ఇప్పటికే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. అయితే మరొక నివేదిక ఈ విషయాన్ని ధృవీకరిస్తోంది. రానున్న రోజుల్లో కృత్రిమ మీద ఏ రంగాల్లో ఎంతమంది ఉద్యోగాలకు ఎసరు పెడుతుందో తెలిపింది. ఏఐ వల్ల ఏ కేటగిరీ ఉద్యోగాలు తీవ్రంగా ప్రభావితం అవుతాయి చెప్పింది. వెక్నిక్స్ గ్లోబల్ ఇన్స్టిట్యూట్ జెనెటిక్ ఏఐ అండ్ ఫ్యూచర్ వర్క్ ఇన్ అమెరికా పేరుతో ఒక నివేదిక తయారు చేసింది. అటామిక్ ఆటోమేషన్ ను వేగవంతం చేసే సామర్థ్యం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు ఉందని ఈ నివేదికలో పేర్కొన్నది. ఇక 2030 నాటికి అమెరికా ఆర్థిక వ్యవస్థలో 30% మంది ఉద్యోగాలను ఏఐ భర్తీ చేయబోతున్నట్లు తెలిపింది. అయితే ఏఐ వల్ల తక్షణమే భారీ సంఖ్యలో ఉద్యోగాలు పోయే ముప్పు లేదని ఈ నివేదికలో ఉంది. అంతేకాకుండా సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్ స్టెప్స్ ఉద్యోగాలను ఏఐ ఇంకా మెరుగుపరుస్తుందని తెలుస్తుంది. ఈ విభాగాల్లో పనిచేసే ఉద్యోగాలకు ఇప్పట్లో ఏఐ వల్ల ఎలాంటి ముప్పు ఉండదు. ఏఐ ఆటోమేషన్ వల్ల ముఖ్యంగా ఆఫీసెస్ బోర్డ్ కస్టమర్ సర్వీసెస్ ఉద్యోగాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని తెలుస్తుంది. 10 ఏళ్ల తర్వాత వీరికి ఉద్యోగ అవకాశాలు ఉండవు అని తెలుస్తుంది. అంటే ఏఐ వల్ల ప్రస్తుతం ముప్పు కనిపించినప్పటికీ 10 ఏళ్ల తర్వాత ముప్పు ఉండే అవకాశం కనిపిస్తుంది. అందుకే వీరు రానున్న రోజుల్లో వేరే రంగాల్లో స్థిరపడాలి అని ఈ నివేదిక తెలుపుతున్నది. ఒక్క అమెరికాలోనే 2030 నాటికి అదనంగా 1.2 కోట్ల వృత్తిపరమైన మార్పులు అవసరమని వెక్నిక్స్ నివేదిక తెలిపింది. ఇక అయితే భవిష్యత్తులో ఆరోగ్య రంగంలో భారీగా ఉద్యోగ అవకాశాలు ఉంటాయని ఈ నివేదిక పేర్కొంది. సహాయకులుగా, హెల్త్ టెక్నీషియన్స్ గా, వెల్నెస్ వెయిటర్స్ గా మరో 35 లక్షల మంది సిబ్బంది అవసరం ఉంటుందని ఈ నివేదిక తెలిపింది. అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్ స్టెప్స్ ఉద్యోగాలకు డిమాండ్ 23% పెరుగుతుంది అని ఈ నివేదికలో తెలిపింది. బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, హెల్త్ కేర్ రంగాల్లో కంపెనీలు భారీ సంఖ్యలో డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ చేపడుతుంటారని, అధునాతన నైపుణ్యాలు కలిగిన టెక్ వర్కర్స్ అవసరం పడతారు. మెకానిక్స్ నివేదిక ఈ విషయాన్ని తెలియజేస్తూ వచ్చింది. 2030 నాటికి రవాణా సేవల విభాగాల్లో ఉద్యోగ అభివృద్ధి 9% వరకు ఉంటుంది అని నివేదిక అంచనా వేసింది. ఇక మరోవైపు ఆఫీస్ సపోర్ట్, కస్టమర్ సర్వీస్, ఫుడ్ సర్వీస్ లో భవిష్యత్తులో అతిపెద్ద సంఖ్యలో ఉద్యోగ నష్టాలు సంభవించే అవకాశం ఉంది. ముఖ్యంగా అమెరికాలో క్లాక్లా ఉద్యోగాలు 16 లక్షలు తగ్గుతాయట. అలాగే రిటైల్ సేల్స్ పర్సన్స్ 8,30,000, అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్లు 7,10,000, క్యాషియర్లు 6,30,000 ఉద్యోగాలు కోల్పోతారని తెలుస్తోంది. రోజు ఒకే పని చేసేవారు, డేటా సేకరణ, ఎలిమెంటరీ డేటా ప్రాసెసింగ్ ఉద్యోగులు ఏఐ ఆటోమేటింగ్ కారణంగా ఎక్కువగా ప్రభావితం అవుతారట. సో మొత్తానికి డేటాకు సంబంధించి, డేటా స్టోరేజ్ కి సంబంధించి డైలీ ఉండే ఒక వర్క్ కంటిన్యూగా ఎవరైతే చేస్తూ ఉంటారో ఆ వర్క్ రీప్లేస్ చేసే టెక్నాలజీ ఏ అని చెప్పుకోవచ్చు.